పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదని అభివృద్ధి ప్రైవేట్ లిమిటెడ్ గా మారిపోయిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబ ప్రభావం పెరిగిపోయిందన్న ఆయన బారాసా సర్కార్ అవినీతి ఢిల్లీ వరకు చేరిందంటూ ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజ్ అనేది నిరుద్యోగుల పాలిట క్రూయల్ జోక్ అంటూ రాజ్నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అధికారమే లక్ష్యంగా రాష్ట నేతల నుంచి జాతీయ స్థాయి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. యువకుల ప్రాణత్యాగాలతో తెలంగాణ ఏర్పాటైందని, రాష్ట ఏర్పాటులో భాజపా తోడ్పాటు ఎంతో ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని హైదరాబాద్ బడంపేటలో జరిగిన మహేశ్వరం జనగర్జన సభలో రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 1984లో భాజపా 2 ఎంపీ స్థానాల్లో గెలిచిందని, ఒకటి గుజరాత్లో అయితే రెండోది తెలంగాణ నుంచే అని ఆయన గుర్తు చేశారు. అందుకే భాజపాకు తెలంగాణ ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉందని వివరించారు. బారాసా సర్కార్లో కేసీఆర్ కుటుంబ ప్రభావం పెరిగిపోయిందని విమర్శించారు. कांग्रेस ने तेलंगाना की जनता को धोखा दिया और कांग्रेस यदि तेलंगाना राज्य बनाने के लिए उसे कुछ करना पड़ा है तो तेलंगाना की जनता के दबाव में भारतीय जनता पार्टी के द्वारा पार्लियामेंट में सुषमा स्वराज जी लीडर थी उस भारतीय जनता पार्टी के दबाव में करना पड़ा है. मेरे बहन भाई केसीआर गारू से मैं पूछना चाहता हूं, 10 वर्षों से आप यहां पर सत्ता में हैं, क्या कारण है? तेलंगाना में डेवलपमेंट का जितना पोटेंशियल है उस पोटेंशियल के हिसाब से तेलंगाना का डेवलपमेंट नहीं हो पाया और मैं मानता हूं कि 10 वर्षों में तेलंगाना में विकास न केवल लिमिटेड रहा है बल्कि प्राइवेट लिमिटेड बनकर रह गया है. गवर्नमेंट में फैमिली का, परिवार का पॉलिटिकल इंटरफेरेंस है, पॉलिटिकल इन्फ्लुएंस है, इस प्रकार की चर्चा सुनने को बराबर मिलती है. एब्यूज ऑफ पावर होता है, सत्ता का दुरुपयोग किया जाता है और साथ ही साथ करप्शन की चर्चा भी यह बीआरएस की गवर्नमेंट, केसीआर गारू की गवर्नमेंट पर केवल यहीं तक सुनाई नहीं देती है बल्कि दिल्ली तक करप्शन की चर्चा सुनी जाती है. बहनों भाई, जो भी वादे किए थे इन्होंने अपने कोई वादे को पूरा नहीं किया. इन्होंने वादा किया था आपको इम्प्लॉयमेंट देने का. मैं आप नौजवानों से पूछना चाहता हूं, क्या आपको इम्प्लॉयमेंट मिला है? एग्जामिनेशन होते हैं, पेपर लीक होता है, इससे बड़ी नाकामी किसी स्टेट गवर्नमेंट की और क्या हो सकती है? मैं मानता हूं कि तेलंगाना के नौजवानों के साथ ये क्रूएल जोक है. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఏర్పాటు చేసిన భాజపా సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. భారాసా హయాంలో నర్సాపూర్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ది చెందలేదని, నిధులన్నీ ఇతర ప్రాంతాలకు భారాసా నేతలు తరలించారని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో గజ్వెల్లో అద్భుతంగా జరుగుతోందని కర్ణాటక రాష్ట భాజపా మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పాటిల్, భాజపా రాష్ట సీనియర్ నాయకులు రామచంద్రరావు అన్నారు. ఆర్మూర్లో జీవన్ రెడ్డిని ఓడిస్తామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గ భాజపా యూత్ స్థాయి సమావేశం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోకే చేరేలా చర్యలు తీసుకున్నారని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. ప్రధాని మోదీ సహా ఇతర కీలక నేతలతో ఎన్నికల ప్రచారంలో జోరు పెంచేందుకు భాజపా ప్రణాళికలు రచిస్తోంది.